హలో మామా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యా సో బేసిక్గా ఇప్పుడు మేము హైటెక్ సిటీ వెళ్తున్నాము. మేము అని ఎందుకన్నానంటే మన బొడ్డోడు విస్కీ. సో హరీష్ ఉన్నాడు చూసారు కదా నా ఫ్రెండ్, సో వాడికి పాపం నేను తీసుకునేటప్పటి నుంచి నేను కూడా వస్తా అంటున్నాడు కానీ కుదరలా, సో నేను ఫైనల్గా తీసేసుకున్నాను. వాడు ఏంటంటే ఇప్పుడు నేను చూస్తానని చెప్పి 3 డేస్ నుంచి డైలీ అడుగుతున్నారు, సో అందుకే వెళ్తున్నా. అండ్ అది కాకుండా వీడికి కుదిరితే ఒక బొమ్మ కూడా తీసుకోవాలి. అసలు ఏం లేవు మా ఇంట్లో బొమ్మలు ఆడడానికి. యా సో నిన్న వీడికి ఇది తీసుకున్నా, వెట్ వైప్స్. సో స్నానం చేయకూడదు కదా వీడికి అప్పుడే, అందుకని వెట్ వైప్స్తో క్లీన్ చేస్తున్నాను. వీడు అసలు పక్క సీట్లో పెట్టినా ఉండట్లా వచ్చేస్తున్నాడు. ఎంతసేపటికి వచ్చి ఒళ్ళో పడుకొని నిద్రపోవాలి. ఇందాకే సెల్లాక్ తిన్నాడు, సో బాగా ఎనర్జీ వచ్చింది. సో మళ్ళీ దాకా వాడికి ఫుడ్ అవసరం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటే అక్కడ పెడదాం మనం. తలనొప్పి ఏంటంటే వాడి దగ్గరికి వెళ్ళడానికి నాకు 1 అవర్ 23 మినిట్స్ చూపిస్తుంది. సో ట్రాఫిక్, మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ రావాలి, ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఇక్కడ ఏంట్రా ఓరే, ఇంకోండి ఈ పొజిషన్లో ఉంటేనే వాడు నిద్రపోతాడు, లేదంటే అసలు పడుకోడు. మర్చిపోయా, విడికి నిన్న బ్యాగ్ ఒకటి తీసుకున్నా టెంపరీగా. సో నేను అమెజాన్లో పెట్టేది అది ఇంకా రాలా. సో ఇది వీడి బ్యాగ్. సో అది వచ్చేదాకా ఎక్కువ ఏమన్నా మాల్స్కి కానీ షాపింగ్ కానీ వెళ్ళాలంటే దీంట్లో తీసుకెళ్తాను అన్ని. చాలానే కొనాల్సి వస్తుంది వీడికి. కారోడు వచ్చే ట్రాఫిక్ మొత్తం ఆపేసాడు, అసలుకే లైన్ రష్గా ఉంది. ఎవడన్నా ఉన్నాడా అసలు కార్లో? ఎవరైనా ఉన్నారా? పొంగులో వాడు ఎవడ కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క అమ్మాయి మొత్తం ఆపేసింది ట్రాఫిక్ అంతా. రే ఎక్కడ అక్కడ దాని లోపలికి వెళ్ళదురా, బండి ఎక్కు. ఎమోజీ క్రియేట్ చేసేది ఇమోజీ ఉంది, నీకు ఇమోజీ ఆల్రెడీ నీ ఫోన్లో ఉంది, నీ ఫోన్ నుంచి తర్వాత. సో ఫైనల్గా వచ్చా చూడండి హరీష్ గారి దగ్గరికి. వాడి దగ్గర ఉన్నాడు. సో ముందు అర్జెంటుగా దీన్ని తీసుకెళ్ళి ఏదో ఒకటి తినిపించాలి లేదంటే తాపియాలి. చాలా నీరసం అయిపోయాడు. 1.5 అవర్ అయింది జర్నీ చేస్తాడు. ఇంతక వాటర్ తాగాడు కానీ అంత ఎనర్జీ రాదు. ఇక్కడ షాప్ ఉంది, వీడి దగ్గర ఉంటాయి అనుకుంటా. లేదు కానీ ఎవరు ఉత్తాయి? ఉత్తాయి పాలు ఉన్నాయా? పాలు ఉత్త పాలు సరే ఇయ్యి. సో మొత్తానికి కింద మీద పడి సక్సెస్ఫుల్గా తాగాడు. సో అది చూడడానికి కాఫీ కలర్లో ఉంది కానీ అది కాఫీ కాదు, పాలే. టేస్ట్ చేశాను నేను కూడా. అవి ఎలా ఉన్నాయి, అది ఏంట్రా దేనివల్ల? అది కాఫీ గిన్నె వల్ల అనుకుంటా. అది అప్పుడు కడిగాడు, కడిగిన తర్వాత కూడా ఇంకా అది అంతే వచ్చింది. ఇప్పుడు ఇది ఫారం మాల్ లోపలికి వెళ్తున్నాం. దీన్ని నాకు తెలిసి రానిస్తారని అనుకుంటున్నా, బ్యాగ్ ఉంది కాబట్టి. రానిపోతే ఇంకా పులిహార అయినట్టే ఇంక మనం. బేసిక్గా మొత్తానికి అయితే మాల్ లోపలికి వచ్చాం, చూద్దాం లోపలికి ఎలా చేస్తారు అనుకుంటా. ఈ లక్కీ బాయ్ సెక్యూరిటీ లేదు రే.
చెంపు జలాని. ఒరే అమ్మ, సెక్యూరిటీ లేదనుకున్నా, ఇక్కడ ఉంది కదా. ఇది కంటిన్యూషన్ వీడియో మావా? అంటే నిన్న సో ఫోన్ ఛార్జ్ అయిపోయింది, నెక్స్ట్ వాడికి ఇంకేమీ కొనలేదు బొమ్మ. నేను నా పని మీద నేను బయటకు వెళ్ళిపోయాను. సో ఈరోజు దీపావళి అండ్ హ్యాపీ దీపావళి. సో ఈ వీడియో నాకు తెలిసి మ్యాక్స్ సాయంత్రానికి అప్లోడ్ చేయడానికి చూస్తాను. కొంతమంది నిన్న నైటే చేస్తున్నారు అనుకుంటా కదా, అంటే నేను నిన్న నైట్ చూశాను బయట నిన్నే చేస్తున్నారు. సో ఈరోజు ఏదో ఏదో జరుగుతుంది, ఏదో చెయ్యకూడదు అని చెప్పేందో కొంతమంది నిన్న చేస్తున్నారు. ఇప్పుడు వెళ్తున్నాను నేను వాడికి బొమ్మ కొనడానికి. సో తీసుకొని చలో ఇంటికి. క్యాండిల్స్ వచ్చినాయి వాళ్ళు చూడండి, మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాయి. ప్లాన్లో ఒక చిన్న అప్డేట్ జరిగింది. సో బేసిక్గా నేను వెళ్దాం అనుకున్నా వీడికి బొమ్మ కొనడానికి, కానీ ఇప్పుడు దాని లోపల ఉన్నాడు. విస్కీ ఇక్కడ చూడు సోను. ఇది సోను అనేది సో నా క్యారేజీ అనమాట స్కూల్ టైంలో. ఈ పేరు రాస్తే అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి సో ఇలా రాపిచ్చాము. ఇప్పుడు ఈయన తీసుకెళ్తా బయటికి. యాక్చువల్గా ఈ బొట్టే ఈజీగా ఉంది, ఎందుకంటే ఆ బ్యాగ్ వీడికి అన్కంఫర్ట్గా ఉంది, మరీ జిప్ వేసేసినట్టు గాలాడినట్టు ఉంది. ఇదైతే బాగా రెండు కాళ్ళు బయటికి పెట్టి చూడడానికి ఈజీగా ఉంది. సో అందుకని దీంట్లో తీసుకెళ్తున్నా. చూడు ఎలా చూస్తున్నాడు, కాలు బయట పెట్టి. రే దిగకూడదురా రే, వీడు దిగాడంటే మామూలు గొడవ కాదు, మొత్తం తిరిగేస్తాడు కారు అంతా. తోలను కూడా తోలు నేడు కాస్తున్నాడు, పళ్ళు కూడా లేవు అయినా కొరుకుతాడు. గేమ్ ఆడటం అంటే ఎంత ఇష్టం పా. ఇక్కడ బేబీ అనే షాప్కి వచ్చాము. సో యాక్చువల్గా అయితే ఇది ఆ చిన్న పిల్లలకి అనమాట. సో మనం ఏంటంటే ఈ విస్కీ గాడి కోసం వచ్చాము బొమ్మ కొనడానికి. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మామ, అన్ని బొమ్మలు ఒకే చోట దొరుకుతాయి. బేబీ బీ అనేది పేరు కూడా బాగుంది, బేబీ బే బీ. ఇప్పుడైతే మెయిన్ మన టాస్క్ ఏంటంటే వీడికి నచ్చిన బొమ్మ ఏదో చూసి కొనేసి ఇంకా మనం చలో చాంబర్. కెమెరా కనపడితే చాలు.